టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ సినిమా తెరగెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ చిత్రాల నిర్మాత అశ్విని దత్ ప్రతిష్టాత్మక బ్యానర్ వైజయంతి మూవీస్ పతాకంపై చాలా కాలం తర్వాత నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవదాస్ అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కొంతసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను హీరో నాని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దేవ్ అండ్ మీ అంటూ నాని ట్వీట్ ద్వారా ఈ సినిమాలో కింగ్ నాగ్ పోషిస్తున్న పాత్ర దేవని, నాని చేస్తున్న క్యారెక్టర్ పేరు దాస్ అని అర్థమైపోతుంది. అగ్ర కథానాయకుడిగా ఇమేజ్ ఉన్నప్పటికీ మంచి పాత్ర అనిపిస్తే ఎలాంటి భేషజాలకు పోని స్టార్ నాగార్జున అని గతంలో ఆయన చేసిన పలు చిత్రాలే చెప్తాయి. నిన్నే ప్రేమిస్తా, ఊపిరి లాంటి సినిమాలే అందుకు ఉదాహరణ. వైజయంతి బ్యానర్లో దాదాపు 20 సంవత్సరాల క్రితం చేసిన మ్యూజికల్ హిట్ చిత్రం రావోయ్ చందమామ తర్వాత మళ్లీ కొన్నాళ్లకు వైజయంతి బ్యానర్లో నాగార్జున మరో సినిమా చేస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు, భలే మంచి రోజు వంటి విజయవంతమైన సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీరామాదిత్య దర్శకత్వం వహిస్తుండగా మెలడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మళ్లీ రావా హీరోయిన్ ఆకాంక్ష సింగ్ నాగ్ సరసన నటిస్తోంది. నానికి జోడిగా చలోభామ రష్మిక మందన కనిపిస్తోంది. 10 ఏళ్ల కిందట బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన జానీ గదర్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చూద్దాం మరి ఇదెంతవరకు నిజము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.